అందరికీ నమస్కారం. నేను కేవీఆర్ మహేంద్ర, దొరసాని ఫిలిం డైరెక్టర్. ఈ సినిమా రేపు జూలై 12 రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు చిన్నప్పుడు నేను 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పడిన ఒక బీజం, దొరసాని ఇలా ఉంటుంది అనే ఒక ఊహారూపమే ఈరోజు దొరసాని సినిమాగా ఫామ్ అయింది. దొరసాని సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒక కొత్త సెటప్లో ఒక ప్రేమ కథను పెట్టి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా టెక్నికల్లీ చాలా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ, ఒక ఫ్రెష్ లుక్ కోసం రియల్ లొకేషన్స్లో షూట్ చేస్తూ, 80s సెటప్ కాబట్టి దాన్ని ప్రాపర్గా అచీవ్ చేయడం కోసం బెస్ట్ కెమెరాస్ వాడుతూ, ఓల్డ్ లెన్స్ వాడుతూ, వైడ్ లెన్స్ వాడుతూ ఆ లుక్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అలాగే ఆ రియాలిటీ ఆడియన్స్కి ఎక్స్పీరియన్స్ చేయించడం కోసం గాను సింక్ సౌండ్ అనే టెక్నాలజీ ఉపయోగించడం జరిగింది. అంటే క్యారెక్టర్స్ ఏవైతే మాట్లాడుతున్నాయో యాజ్ ఇట్ ఈజ్గా అది ప్రేక్షకులకు అందడం కోసం ఈ టెక్నాలజీస్ అన్నీ ఉపయోగించడం జరిగింది. రెగ్యులర్ ప్రేమ కథలకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఈ సినిమాలో ఒక హానెస్టీతో, ఒక ప్యూరిటీతో, ఒక రియల్ క్యారెక్టర్స్గా ఉంటాయి. ఒక రాజు 80s అప్పటి ఎరా, అప్పటి సిస్టమ్, గడి దొర వ్యవస్థ, అందులో ఉండే ఒక దొరసాని, అంటే ఒక రిజర్వ్డ్ లైఫ్లో ఉండే ఒక దొరసాని ప్రేమలో బయట ఒక మామూలు పూర్బాయ్ ఆ అమ్మాయి ప్రేమలో పడితే ఆ కాన్ఫ్లిక్ట్ జనరేట్ అయ్యి అది ఆ ప్రేమ కథ ఎలా ట్రావెల్ అయింది అనేది ఈ సినిమా కథగా ఉండబోతుంది. ఇది రెగ్యులర్ ప్రేమ కథ నుంచి ఇది ఇంకొక లెవెల్ తీసుకెళ్ళడానికి గాను చాలా హానెస్టీ, రియాలిటీ వీటన్నిటినీ అచీవ్ చేయడం జరిగింది. మీకు రేపు ఆడిటోరియంలో ఆ బెస్ట్ ఎక్స్పీరియన్స్, అంటే మీరు 80s వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ చేస్తారు. యాజ్ ఏ డైరెక్టర్ నేను ఆ వర్డ్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీరు థియేటర్కి వెళ్ళి ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్ యూ.